ప్రజల కోరికలు నెరవేరుతాయి. ఒకటే ఒక విషయం మీరు అందరు ఆలోచన చేయాలి, 9 సంవత్సరాల నర కింద మన తెలంగాణ పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉండే, ఎక్కడ చూసినా భయమయ్యే పరిస్థితి, వలసలు, కరువులు, సాగునీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు, కొత్త కొండల ఈగది వచ్చినట్టు, కొత్త సంసారం, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడికి తీసుకుపోవాలి, ఏ విధంగా పైకి పోవాలి, రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రజానీకాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే పెద్ద జటిలమైన సమస్య నా ముందు ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత బీఆర్ఎస్ మీదనే ప్రజలు పెట్టినారు కాబట్టి చాలా బాధ్యతగా చాలా పెద్ద ఆర్థిక నిపుణులను, మన రాష్ట్రానికి ఎందిన వాళ్ళను, బయట రాష్ట్రాల వాళ్ళను అందరినీ కూడా రప్పించి 2-3 నెలల పాటు చాలా మేధో మదనం చేసినాం, మెదడు కరగదీసినాం, ఎక్కడ ఉన్నాం, ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎటు చూసినా కటిక చీకటి, కరెంటు లేదు, నీళ్లు లేవు, పంటలు పండవు, బతకలేక వలసపోయిన వాళ్ళు కొందరు, ఇక్కడే ఉండి సావలేక బతుకుతున్న వాళ్ళు కొందరు, చాలా ఘోరమైన దారుణమైన పరిస్థితులు ఉండేవి. మీ అందరికీ తెలుసు ఆ విషయం, మీరందరూ కూడా ఆ విషయాన్ని చూసినారు. 14-15 సంవత్సరాలు మనందరం కలిసి ఏకబిగిన పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు అనేక రంగాలలో మీ అందరి సహకారంతో 1 స్థానాన్ని తీసుకొని పోయినాం. ఈరోజు తలసరి ఆదాయంలో తెలంగాణ 1, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ 1, మంచినీళ్ళ రంగంలో తెలంగాణ 1, పల్లెలలో చెట్లు పెంచి, పచ్చదనం పెంచి, పారిశుద్ధ్యాన్ని పెంచి చక్కటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో తెలంగాణ 1. ఇట్లా అనేక రంగాలలో పారిశ్రామిక విధానంలో మనకెవరు పోటీ లేరు, సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో